గౌరవనీయులు సింహాద్రి సత్యనారాయణ గారి అబ్బాయి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు. ఈయన మన ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనుకోకుండా ఇవాళ యాదృచ్ఛికంగా ఉదయం మేము వారిని కలిసినప్పుడు మా తరపు నుంచి ఇలా మా కబస్థాన్ యొక్క సమస్యను వారికి ప్రస్తావిస్తే వాళ్ళు ఇమీడియట్లీ మనకి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ మీ నారాయణ నగర్ కాలనీకి వచ్చి మీ సమస్య గురించి తెలుసుకుంటానని చెప్పి మాతో వాగ్దానం చేసి ఆయన చెప్పిన ప్రకారం మా మసీదుకు ఆయన వచ్చారు. ఆయన మా నారాయణ నగర కాలనీ తరపు నుంచి అలాగే మా గౌసియా మసీద్ తరపు నుంచి మేము ఆయన కొత్తగా తెలియజేసుకుంటున్నాము. అలాగే డాక్టర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. पहले 30 साल कैंसर में काम कर रहा हूँ. ये पहले बार मैं इधर कंटेस्ट कर रहा हूँ. मैं ये पोलिंग प्लेस पे वोट सीखने को नहीं आया, आपके दुआ के वास्ते आया. पूरे वोट सीखने को नहीं आया, फिर वो ये सेक्रेट प्लेस में वोट सीखना अच्छा नहीं है, मेरे मन से अच्छा नहीं रहता. सो आपके दुआ के वास्ते आए. सो इसके वास्ते आप पूरा लोगों को रमजान ईद मुबारक इसी बोल रहे हैं. है तो आप मेरा फादर भी पूरा लोगों के साथ है. ऑफकोर्स ये एरिया बॉर्डर रामैया का साहब का इलाका है. पहले हमारा प्लेस एंड अवनगढ़ में पूरा शादी खाना करे, ये पूरा लोगों को साइट्स दिए. चनगुड़ मोटू वो एरिया में भी हमारा दोस्त है, पहले से हमारा रिश्तेदार भी है. वो लोगों में हम घर को आते, खाना खाते, पूरा हम मिला के रहते पूरा लोग. अभी वो रिलेशन वो गांव से है, ये प्लेस में मेरा ऐसा रिलेशन नहीं है. फिर पहले हमारा 4 मंडल है. नॉट ओनली दैट, ये बंदला चिरू बोल के हमारा विलेज है. वो विलेज से हम चिनगुड़ मोटू पेदगुड़ मोटू हैदराबाद अवनीगड्डा से पूरा लोगों हमारा घर को रेगुलर आता था. कहीं भी चीज़ कहीं भी प्रॉब्लम रेगुलर आता था. मेरा माँ और मेरा बाप दोनों ये पॉसिबल आई तो ये हाथ में करा रहा पूरा लोगों. सो भाई आपको वोट सीखने को नहीं आया, दुआ लेने को आया बस. सही ये पार्टी का, ये पार्टी का रिलेशन नहीं है. अब मैं इधर नैन इकड़े पुटा इकड़े पेगा अंदर तो कल से पेगा चुनाव क्लासमेट्स करीमुला వాడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, డీజీపీ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయిపోయాడు. వాడు కూడా నాతో రెగ్యులర్గా వచ్చి కలుస్తూ ఉంటాడు. ఏమైందిరా అని, ఏమీ లేదు మామూలుగా నడిచిపోతుంది. సో అంతేగాని నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఇక్కడి నుంచి పెరిగి వెళ్ళిన వాళ్ళం మేము. డాక్టర్లుగా కొంతమంది స్థిరపడ్డారు, కొంతమంది వేరే దాంట్లో ఉన్నారు. సో మీ అందరూ మేము చిన్నప్పుడు అందరితో పాటు కలిసి పెరిగాం. మాకు వేరే ఇది వేరే ఉద్దేశాలు కానీ వేరే కులమతాలు కానీ కులం కానీ అట్లా ఎప్పుడు చూడలేదు. చిన్నప్పటి నుంచి మతం కానీ కులం కానీ కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి ప్రయాణం చేసాం. అందుకని మీ అందరు ఆశీర్వచనం కోసం వచ్చాను. ఓటు కోసం మాత్రం గుడి ఈ జీల్లో అడగడం తప్పని నాకు తెలుసు, అడగకూడదు కూడా. అందుకని దాని గురించే కలిసి పదామని వచ్చాను.